తాజా విత్తనాలు విజయనగరంలో భరత్ కుమార్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. భరత్ పొరుగురికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. నేను పొరుగురు వెళ్లి రావడానికి కనీసం ఒక ఏడాదైనా పడుతుంది. అంతవరకు నా డబ్బు ఎక్కడ దాచాలి? భరత్ కి ఒక ఆలోచన వచ్చింది. ఒక జాడీలో 5,000 బంగారు కాసులు వేసి దానిపై విత్తనాలు పోసి మూసివేశాడు. దాన్ని తీసుకుని కుమారింటికి వెళ్ళాడు. రా భరత్, రా. ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు నాకు సాయం చేస్తావా? నేను ఈ జాడీలో కొన్ని విత్తనాలు ఉంచాను. నేను తిరిగి వచ్చే వరకు దీనిని జాగ్రత్తగా చూసుకుంటావా? అంతేగదా, నేను చూసుకుంటాలే. నువ్వు దిగులు పడకుండా వెళ్ళిరా. భరత్ ఊరికి వెళ్లి 1 సంవత్సరం పూర్తయింది. తిరిగి రానేలేదు. జాడీలో ఏముందా అని కుమార్ దాన్ని బోర్లించాడు. అయ్యా బాబోయ్, ఎన్ని బంగారు కాసులు! ఈ కాసులన్నిటినీ మనమే తీసుకుందాం. కాని నాతో ఒట్టి విత్తనాలే అని భరత్ చెప్పాడే. కుమార్ జాడీ నిండా విత్తనాలు పోసి మూసేశాడు. కొన్నాళ్ల తర్వాత భరత్ తిరిగొచ్చి తన జాడీ నిమ్మని అడిగాడు. అందులో కేవలం విత్తనాలే ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. కుమార్, నా బంగారు కాసులన్నీ ఎక్కడా? నేను ఈ జాడీలోనేగా దాచిపెట్టాను. నాకదంతా తెలీదే. నువ్వు ఈ జాడీలో విత్తనాలుంచవనిక చెప్పావు. అలాంటప్పుడు బంగారు కాసులు ఎలా వస్తాయి? భరత్ మౌనంగా తెనాలి రామలింగుడి వద్దకు వెళ్లాడు. అతను చెప్పిందాన్ని రామలింగుడు శ్రద్ధగా విన్నాడు. భరత్, నువ్వెన్ని నెలలకు ముందు ఈ జాడీని ఇచ్చావు? 1.5 ఏడాది క్రితం నేను ఈ జాడీనిచ్చాను. రామలింగుడు ఆ జాడీని సూక్ష్మంగా పరిశీలించాడు. విత్తనాలన్నీ కొత్తగా తాజాగా ఉన్నాయి. 1.5 ఏడాది అయ్యిందంటే విత్తనాలు ఇంత తాజాగా ఉండవు. కుమార్ జాడీని తెరిచి బంగారు కాసులు తీసుకుని వేరే విత్తనాలు వేసి ఉండాలి. అందువలన కుమార్ 10,000 బంగారు కాసులు భరత్కి ఇవ్వాలి. ఏం చేయాలో తెలియక కుమార్ తెల్లముఖం వేశాడు. అందులో 5,000 బంగారు కాసులే ఉన్నాయి, 10,000 కాదు. అలా రా దారికి. జాడీ తెరిచి బంగారు కాసులు కాజేసినందువల్లే కదా 5,000 కాసులని చెప్పావు. కుమార్ తను చేసిన పనికి సిగ్గుపడి భరత్కి 5,000 బంగారు కాసులు తిరిగిచ్చేశాడు. భరత్ తెనాలి రామలింగుడి తెలివితేటలు మెచ్చుకుని ధన్యవాదాలు చెప్పాడు.